ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఇది మనం ఉన్నామన్నమాట అరుణాచలం గిరి పైన సడై స్వామి ఆశ్రమం అంటారు. ఇక్కడ మాత్రమే మీకు అరుణాచలేశ్వర స్వామి యొక్క ఆలయం యొక్క 9 రాజగోపురాలు చాలా క్లియర్ కట్గా కనబడతాయి అన్నమాట. మీరు చూస్తున్నారు అంటే బ్యాక్ క్యామ్తో ఒకసారి చూపిస్తాను, చుట్టుపక్కల ఒకసారి చూడండి. ఇవి వల్లలార్ గారి ఆశ్రమాలు. మనకి గిరి ప్రదక్షిణ మార్గంలో చాలా ఉంటాయన్నమాట. ఇలా కొండపైన కూడా ఒక ఆశ్రమం ఉంది వాళ్ళది, అక్కడ నుండి నేను తీస్తున్నాను. ఈ వ్యూ పాయింట్ చూడాలంటే అసలు నెక్స్ట్ లెవెల్ చెప్పాలంటే అలా మనసు రమించిపోతూ ఉంటుందన్నమాట. సూర్యోదయం అవుతుంది ఇప్పుడు, మీకు అలా కనబడుతూ ఉంది. ఓం అరుణాచలేశ్వరాయ నమః. మీరు ఇక్కడ గమనించవచ్చు 9 రాజగోపురాలు ఇక్కడ మాత్రమే చూడగలుగుతారన్నమాట. ఇంకా పైన స్కందాశ్రమం వెళ్ళే దారిలో ఇంకొక దగ్గర ఉంది, అక్కడ మనకి 8 పాయింట్స్ మాత్రమే కనబడతాయి, ఇది 9 కనబడుతుంది. అరుణాచల అందాలను చూడవచ్చు మీరు. శివ సాలిగ్రామై శోభిల్లుతున్నటువంటి అరుణాచలేశ్వర స్వామి యొక్క గిరి అన్నమాట. ఇది ఎక్కడ చూసినా కూడా మొత్తము బిల్వ వృక్షాలతో నిండిపోయి ఉంటుంది స్థలం అంతా కూడా. సమయం ఇప్పుడు ఉదయాన్నే 6:30 అవుతుందన్నమాట. నేను ఈ విధంగా పత్రిని సేకరించడానికి వచ్చాను. మీకు చెప్పాను నిన్న మొత్తం ఈ మొత్తం కూడా బిల్వ వృక్షాలు అన్నమాట. శివసాలిగ్రామైనటువంటి అరుణాచల గిరిలో గిరిలో మొత్తం కూడా బిల్వ వృక్షాలు, దానంతటికి అవే వచ్చాయన్నమాట. నేను ఇక్కడికి వచ్చేది ఆ చెట్లలో మంచి పత్రాలను ఏరి ఉదయాన్నే స్వామివారికి అభిషేకము, ఈ బిల్వ పత్రార్చన చేసి అలాగే రుద్ర నమ్మకాలు చదువుకొని తర్వాత వెళ్ళి మార్నింగ్ టిఫిన్ చేసి వస్తాను అన్నమాట. చేసి వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళి ధ్యానంలో కూర్చుంటాను. మళ్ళీ ఆఫ్టర్నూన్ వెళ్ళి తినేసి వస్తాను, మళ్ళీ ధ్యానంలో కూర్చుంటాను. ఈవినింగ్ స్నానం చేసి మళ్ళీ సేమ్ డ్యూటీ అన్నమాట. మళ్ళీ విలువపత్రాన్ని సేకరించి మళ్ళీ అభిషేకం చేసి నైట్ వచ్చేసి రూమ్లో పడుకుంటాను సడై స్వామి ఆశ్రమం దగ్గర. అయితే ఈరోజు కొంచెం మంచి శకునం అని చెప్పాలి. నాకు బిల్వపత్రం ఎప్పుడు కూడా త్రిదళంగా ఉంటుంది, అంటే 3 ఆకులతో కలిసి ఉంటుంది అన్నమాట. ఎక్కడైనా కూడా ఏక బిల్వము ద్విబిల్వము కనపడిందంటే చాలా అదృష్ట హేతువులు. నాకు ఇప్పుడు నేను కోసిన వాటిలో ఒక అంటే ఏక బిల్వము తర్వాత ద్విబిల్వము ఉన్నాయన్నమాట. వీటిలో మీకు చూపిస్తాను ఒక్క నిమిషం. అంటే అది చెట్లో రావడమే ఒకే బిల్వం వచ్చి ఉంటుంది అన్నమాట, అటాచ్డ్ వేరే ఆకులు ఉండవు. సో ఇక్కడ మీకు ఇండివిజువల్గా చూపిస్తున్నాను కదా, ఇది ఏక బిల్వము. అంటే దానికి చుట్టుపక్కల స్టెమ్స్ బ్రాంచెస్ ఏమి ఉండవు అన్నమాట. ఒకసారి చూపిస్తాను, మీరు దీన్ని చూడవచ్చు, ఏక బిల్వము అన్నమాట. అంటే దీనికి పక్కన అటు ఇటు ఏమి వచ్చి ఉండదు. సో ఇది ఏక బిల్వముగా కన్సిడర్ చేయాలి. ద్విబిల్వము చూపిస్తాను చూడండి ఒకసారి. ఇది ద్విబిల్వము అన్నమాట, అంటే 2 ఆకులు మాత్రమే ఉంటుంది. మీరు చూడవచ్చు ఇది ఎక్కడ కట్ చేసింది కాదు, ఈ ఎంతటిగా సృష్టిలో ఇలాగే వస్తాయన్నమాట. ఇవి ఈ విధంగా కన్సిడర్ చేయాలి, ఏకబిల్వము ద్విబిల్వము అలాగే త్రిబిల్వము. అంటే త్రిదళము, ఏకదళము, ద్విదళము, త్రిదళము అని చెప్పి 3 ఉంటాయన్నమాట. త్రిదళంతో పూజించడం త్రినేత్రుడికి చాలా ఇష్టం అన్నమాట. ఏకము అంటే ఏక బిల్వంతో అర్చించడము ఇంకా ఉత్తమమైన మార్గము. మీకు కింద అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో మంగళ వైద్యాలు వినపడుతూ ఉన్నాయి. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఈ విధంగా డైలీ రిపోర్ట్స్ అంతా ఇస్తూ ఉంటాను, ఫాలో అవుతుండండి.